వేదనవాదతో కృంగి నానేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా. తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. మిస్పా మిన్సిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మలాకి పుస్తకం 3:10 చదువుతున్నాను. నేను ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కురిపించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆయన అంటున్నాడు, నేను ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలనంత దీవెనలను నేను మీకు కురిపించేదను అని దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అవును, ఆయన్ని ప్రేమించేవారిని, ఆయనని ఆయనకిచ్చి ప్రార్థన చేసేవారిని, ఆయన అడుగుతున్న వారికి ఆయన తన దీవెనలను కృమ్మరిస్తాడు. ఆకాశం ఆయన విప్పి ఇదిగో పట్టజాలనన్ని దీవెనలు దేవుడు కుమ్మరిస్తాను అంటున్నాడు. అవును, దేవుని యొక్క దీవెన నమ్మకమైన వారిపైన దేవుని యొక్క దీవెన ఉంటుంది. నీతిమంతులు దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుంటారు. నిజమే, దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్న పనిలో కానివ్వండి, మీకు రాబడిన ఒక డబ్బు అది ఏమంటారు మిగిలే విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో మీరు ఒక పని జరిగినప్పుడు అది నెరవేర్చబడాలన్నా, ఏదైనా పని మీరు పూనుకున్నప్పుడు అది జరగాలన్నా దేవుని యొక్క దీవెనలు చాలా అవసరం. అందుకే ఉదయకాలమున దేవుడు తన దీవెనలతో మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆయన మిమ్మల్ని దీవెనలతో మిమ్మల్ని ఆయన నింపి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీరు ప్రతి విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఐశ్వర్యవంతులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. ఆయన బిడ్డలు ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. అందుకే ఆయన ఈ లోకానికి మనల్ని ధనవంతులను చేయుటకు ఆయన దరిద్రుడయ్యాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను దరిద్రతలో ఉన్నాను, నేను అప్పు చేసే స్థితిలో ఉన్నాను, నేను ఇంకా నా పరిస్థితి ఎప్పుడు మారుతుందో, అసలు మారుతుందా మారదా అని కొన్నిసార్లు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని నమ్ముతూ ఉండగా, ఆయన సన్నిధిలో నువ్వు ఉంటుండగా, ఆయనకిచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆకాశ వాక్యులని విప్పబోతున్నాడు. ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు. దేవుని దీవుని పొందుకున్న అనేక మంది భక్తుల జీవితాన్ని మనం గమనించినప్పుడు వారు ఇంట్లోనూ బయటను ఇదిగో ఆశీర్వదించబడ్డారు. వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభువు నిలబెట్టాడు. కాబట్టి ఈరోజు యూదే కాలంలో దేవుని వాక్యాన్ని వింటుండగా దేవుడు తన దీవెనలతో యూదే కాలంలో నేను నింపబోతున్నాడు. ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని విని ప్రభువా నా దేవుడు నన్ను దీవిస్తాడు అని విశ్వసిస్తున్న వారి విషయంలో నాయన, వారి యొక్క కుటుంబ విషయంలో, వారి విషయంలో, వారి ఉద్యోగాల విషయంలో, పనుల విషయంలో, వ్యాపారాల విషయంలో, ప్రతి విషయంలో నీ దీవెన వారికి దయచేయండి. వారి పిల్లల్ని మీరు దీవించండి, వారిని దీవించండి. అయ్యా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున దీవించబడునని వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలో, దీవెనకరమైన అనుభవంలో ప్రతి ఒక్కరు కూడా అనుభవించినట్లుగా దీవెననైనా నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఆటంకాలు అడ్డంకులు అన్ని తొలగించండి. లేమితో బాధపడుతున్నారేమో, కొదువ ఉందేమో, ఇరుకులో ఉండొచ్చు, కానీ మీరు దీవిస్తే ప్రభు వారు విశాలతలోనికి నడిపించబడతారు, వారు కొదువలు తీర్చబడతాయి. ఇదే కాలంన ఆ రోజు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు అయ్యా మీరు ఎత్తుకొని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు అనేకులకు అయ్యా ఇదిగో ఆహారము అయ్యా తిని ఇంకా మిగిల్చబడ్డాయని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ బిడ్డల జీవితాల్లో కూడా అద్భుతాన్ని జరిగించండి అయ్యా, మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.